ఓకే, షూటింగ్ టైంలో కార్తీక్ గారి గురించి మీకు బాగా గుర్తున్న సిచ్యువేషన్ ఏంటి ఏదైనా? కార్తీక్ ని చూడగానే అంటే అమ్మాయి సైడ్ కొట్టేవి ఇలాంటి ఇప్పుడొద్దు అదొకటి అంటే చేయడు కానీ సీ నేను తక్కువ క్వాంటిటీ తిన్నా నాకు వెరైటీస్ కావాలి. సో తిన్నా ముందు ఇంత ఇంత ప్లేట్ వెజ్జీస్ వేసుకొని కూర్చుంటాడు సరదాగా ఉంటుంది కదా అదా కార్తీక్ షేర్ చేసుకుంటాం అంటే ఓ నువ్వు తింటున్నావా నువ్వు తినడం కాకుండా నన్ను తినమని ఎప్పుడు అదే గుర్తొస్తుంది. కార్తీక్ కాల్ చేయాలన్నా కూడా ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది, వెజ్జీస్ యాడ్ చేస్తున్నావా? ఓకే, తిండి చేస్తున్నప్పుడు కార్తీక్ గుర్తొస్తాడు. ఓకే సార్, నక్షత్ర గారి గురించి మీకు అంత బాగా గుర్తున్న థింగ్ అంటే ఏంటి? ఎప్పుడైనా తనకి కాల్ చేస్తే ఏమని గుర్తుంటుంది? నక్షత్ర లైక్ తను సుబ్బు అనే పిలుస్తుంది, లైక్ నాకు ఆ సుబ్బు క్యారెక్టర్ గుర్తొస్తుంది. తన వాయిస్ విన్నా తను కాల్ చేసి సుబ్బు అన్నా షీ కాల్స్ మీ సుబ్బు అనమాట. లైక్ నాకు ఆ గీత ఆ సిరీస్ ఆ ఒక యా అవి గుర్తొస్తుంటాయి. అండ్ మోస్ట్లీ తను ప్రత్యేకంగా గుర్తొచ్చేది ఏంటంటే మూన్ వాక్. మూన్ వాక్ మూన్ వాక్ అప్పుడెప్పుడో విన్నాను మళ్ళీ ఇప్పుడు. ఇది నక్షత్ర మూన్ వాక్ అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మూన్ వాక్ గురించి మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎపిసోడ్ 1లో తను మూన్ వాక్ చేస్తుంది అనమాట. అది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అది క్లాసికల్ మిక్స్, ఇంకా కూచిపూడి మిక్స్, సమ్ వెస్టర్న్ మిక్స్ అన్ని మిక్స్ కలిపి ఉంటుంది. అది అదేలే క్లాసికల్ డాన్సర్ నా కూచిపూడి. ఎంఏ వరకు వచ్చాను కూచిపూడి అంటే. సీ మిగతా అన్ని పక్కన పెట్టి ఒక స్ట్రీమ్లో వెళ్తూ ఉంటాం కదా, దాని తర్వాత సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మూవీస్ చేస్తున్నాను. ఈ వీళ్ళు వచ్చి మూన్ వాక్ మా డైరెక్టర్ నాకు ముందు రోజు కూడా చెప్పలేదు అట్లీస్ట్, అమ్మాయి ఎలాగో డాన్సరే కదా, బాగా డాన్స్ చేస్తుంది కదా, చేసేస్తుంది అన్నారు. నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. సీ నేను చేశాను, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోర్స్ అది ఎవరి ఎవరి స్టైల్ వాళ్ళు. క్లాసికల్ వద్దమ్మా, వెస్టర్న్ మూవ్ మాక్ సార్ రెండు కలుపుకొడతాను. దట్స్ ఎ యూనిక్ స్టైల్ అవుతుంది ఆబ్వియస్లీ. ఏం చేసిన స్టైలే కదా, వీళ్ళకి తెలియట్లేదు. నేను సపోర్ట్ చేస్తాను. ఎస్ ఎస్. ఇప్పుడు సుబ్బు గారి పేరు మీ ఫోన్లో ఏమని ఉంటుంది? సుబ్బు. సుబ్బు అనే ఉంటుందా? సుబ్బు. మీరు కార్తీక్ అన్నా కూడా గుర్తుపట్టలేను, టైం పడుతుంది. రామ్ కార్తీక్ అంటేనే గుర్తొస్తుంది. ఫస్ట్ అలాగే సేవ్ చేసుకున్నా లైక్ గీత అనేసి ఇంకా అలాగే ఉండిపోయింది. సో సడన్ గా దేవుడు కనిపిస్తే ఏం అడుగుతారు? కర్ఫ్యూ లోపల ముందుకి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి. కర్ఫ్యూ లోపల ఇంటికి వెళ్ళాలని? అదే నేను జెన్యున్ గా అడుగుతాను. ఓకే, ఉన్నదే కదా. ఓకే ఓకే ఓకే. సో మరి మీరేం అడుగుతారు? యా ఈ ఇదైతే పాండమిక్ అయిందో అది రెస్ట్ చేసేయమని చెప్తాను. సో కమింగ్ టు గీతా సుబ్రహ్మణ్యం, సో డైరెక్టర్ గారితో అంటే లైక్ ఈ వెబ్ సిరీస్లో టెక్నికల్ వైజ్ కానీ అండ్ డైరెక్షన్ వైజ్ కానీ, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? హీఈస్ వెరీ పర్టిక్యులర్ అండి. తను ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ పిన్ టు పిన్ చూసుకుంటారనమాట. డైలాగ్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మూమెంట్స్తో సహా ఆయన చెప్పేస్తారు, బాడీ లాంగ్వేజ్ నాకు ఇలానే కావాలి. సో అంత పర్టిక్యులర్గా ఉంటారు. ఫస్ట్ కొంచెం వెరీ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ అండి. ఆయన రైటింగ్స్ కానీ ఆయన మేకింగ్ కానీ లైక్ చాలా క్యూట్గా ఈజీగా కన్వే విజువల్గా కొందరు అనుకుంటారు కానీ దాన్ని కన్వే చేయడం ఇంపార్టెంట్ విజువల్గా. సో అన్నిట్లో ఇస్ లైక్ సిరీస్ చూస్తేనే తెలిసిపోతుంది ఆయన దానికోసం ఎంత ఆలోచించుంటారు, ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు అని చెప్పి. సో ఆయన రెండు రోల్స్ ప్లే చేయగలుగుతారు, యాజ్ అ గీత అండ్ యాజ్ సుబ్బు. ఆయన చెప్పేటప్పుడు మాకు అంత అనిపిస్తుంది అనమాట. సో అవి వి ఎంజాయ్డ్ ఇట్. ఏమైనా చేంజెస్ జరిగాయంటే స్టార్టింగ్ స్క్రిప్ట్కి అండ్ మనం షూటింగ్కి వెళ్ళాక కొన్ని కొన్ని సార్లు ఆబ్వియస్లీ కొన్ని కొన్ని ఇవి మారితే బాగుంటుందని కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటాం. ఏమైనా జరిగాయా? వెరీ మైన్యూట్, చాలా తక్కువ. యా ఓకే. మీకేమైనా అనిపిస్తే మీరు చెప్తారా ఫ్రీగా, లైక్ ఇది ఇలా చేస్తే బాగుంటుంది? చెప్పడం కాదు కానీ అడుగుతాం మేము, ఇదేంటి ఇది ఇలా ఎలా అవుతుంది అని చెప్పి. కాకపోతే రెండు ఒకటే, ఇది ఇండైరెక్ట్ వర్షన్, నేను చెప్పేది డైరెక్ట్ వర్షన్. డైరెక్ట్ వర్షన్ కాకపోతే ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, అలా కాదమ్మా ఇలా ఇలా సో చెప్తారు. గుడ్. సో అండ్ లైక్ అంటే వెబ్ సిరీస్లో మనకి కంఫర్ట్స్ కొన్ని తక్కువ ఉంటాయి కదా కంపారిటివ్లీ. సో సినిమా అంటే దానికి ఉండే కొంచెం బడ్జెట్ ఆర్ అండ్ కంఫర్ట్స్ వేరు, అండ్ వెబ్ సిరీస్కి వచ్చేసరికి దీనికి ఉండే బడ్జెట్ అండ్ కంఫర్ట్స్ వేరు. సో అలా ఏమైనా అనిపించింది? నో. యూ మీన్ క్యారవాన్ అండ్ సమ్? క్యారవాన్ అని కాదు, లైక్ ఉండడానికి ఉండడం దగ్గర లేదండి. దట్ రియలీ గుడ్ కేర్ అండి. ఆహా కానీ తమడా మీడియా కానీ దే రియలీ టుక్. సిరీస్ మొత్తం ఎక్కువ వచ్చేసరికి హౌస్లో జరుగుతుంది, సో మాకంతా కంఫర్ట్గా అయిపోయింది.
ఎప్పుడు కూడా ఇచ్చి నేను ఎందుకు ఈ సిరీస్ చేశాను చేయకుండా ఉంటే బాగుండేది. లేదు అసలు అలా ఎప్పుడు అనుకోలేదు. ఇన్ఫాక్ట్ అట్లా ప్రాంక్ చేసాం ఊరికిన సరదా సరదాగా అప్పుడప్పుడు ప్రాంక్స్ చేసాం 2-3 times. ఒకసారి సెట్లో ఏంటంటే సరే షూటింగ్ అయిపోయింది ప్యాకప్ టైం దగ్గర వస్తుంది అండ్ ఊరికి అట్లా ప్రాంక్ చేద్దాం సెట్లో కొంచెం ఇష్యూ క్రియేట్ చేద్దాం ఎండింగ్ వచ్చేసింది కదా అని చెప్పి ఇంకా డైరెక్టర్ నేను తిను ప్రిపేర్ అయ్యామన్నమాట. సో నేను అంటున్నాను సార్ ఏం సార్ ఏంటి ప్రొడక్షన్ అసలు మీరేమనుకున్నారు నేనైతే రేపటి నుంచి రావట్లేదు నాకు కంఫర్ట్గా లేదు ఏంటి హెయిర్ డ్రెస్సర్ ఏంటి వాడేంటి ఇది ఏంటి అని చెప్పి పడబెట్టుకున్నాం. ఆయన కూడా స్క్రిప్ట్ ఒక బుక్ ఉంటుంది ఆయన ఉంది తీసి ఇలా పక్కన కొట్టి వెళ్ళమ్మా నువ్వు రాబాకు నువ్వు వచ్చేదండి నేనే రాను అసలు తినెళ్ళిపోయాడు తిని ఇంకో కొంచెం మేమిద్దరు ఇంకొంచెం కొట్టుకొని మెల్లగా బయటకు వచ్చేసిన యాక్చువల్లీ మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అనిల్ అనమాట. నేను రానా నేను ఇంకా నాకు చిరాగ్గా ఉంది ఇంకేం ఇంకా నాకు చెప్పడానికి కూడా చిరాగ్గా ఉందని చెప్పి బట్ యూ షుడ్ లుక్ ఎట్ ది రియాక్షన్స్ బట్ ఎవరు సీరియస్ అవ్వలేదు ఏంటండి ఇలా చేస్తున్నారు అంటే మెయిన్ టీమే డైరెక్టర్ హీరో హీరోయిన్ కొట్టుకుంటుంటే ఇంకేం మాట్లాడతారు మా డిఓపి రివీల్ చేస్తారు పక్కకు వచ్చేసి ఇట్ వాస్ లైక్ ఓకే అంత సీరియస్నెస్ ఎందుకు సెట్లో కొంచెం ఫన్ ఉంటే బాగుంటుంది కదా అని చేసింది అంతే తప్ప హెవీ వర్క్ ఉందన్నమాట ఆ రోజు 2-3 లొకేషన్స్ అన్నీ చేంజ్ అవ్వడం అదంతా. సో అందరూ అందరు నవ్వేశారు అంటే ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఓకే సో గీతా సుబ్రహ్మణ్యంలో మీకు బాగా నచ్చిన సీన్ షార్ట్ ఆర్ సంథింగ్ టెక్నికల్ వైజ్ ఆర్ సంథింగ్ ఏంటి? థర్డ్ ఎపిసోడ్ నువ్వు అక్కడ నేను ఇక్కడ లో లైక్ మిస్సింగ్ ఫీల్ అనేది చాలా బాగా చూపించారు. నేను వేరే చోటు ఉంటాను తను వేరే చోటు ఉంటాను సో అప్పుడు మాకు చిన్న ఇష్యూ అవుతుంది అనమాట. సో తను మెసేజ్ చేయాలా నేను మెసేజ్ చేయాలా ఇద్దరు చిన్న ఈగోతో అంటే లవ్ ఉంది కాకపోతే తనే చేస్తాడులే ఫస్ట్ అని తను టైప్ చేయడం ఆపడం. సో ఆ సీన్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైమ్ 8th episode కూడా బాగుంటుంది బీచ్ వ్యూ అక్కడ ఫుల్ నైట్ అంతా సుబ్బుతో స్పెండ్ చేయడం సుబ్బు నాకు టాస్క్ లా ఉంటుంది అండ్ ఇట్స్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్ బాగుంటుంది ఆ సీన్ క్యూట్ గా. బట్ యా నేను మొత్తం చూసాను నిజంగా ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అండ్ లైక్ చూస్తుంటే అలా క్యూట్ గా అంటే ఒక లవ్ స్టోరీ లవ్ లో ఉండే ఎమోషన్స్ అండ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్స్ వెరీ కూల్ అండ్ సీరియస్లీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎస్ సో చూసారు కదండి. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆహాలో సో గీతా సుబ్రహ్మణ్యం 2020 సో తప్పకుండా వాచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.